హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కోవిడ్ మరొకసారి అయితే విజృంభిస్తుంది దానికి సంబంధించి ఇక్కడ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా వైరస్ అయితే రావడం జరుగుతుంది పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఇస్తే కంపల్సరీ లైక్ చేయండి భారత్లో కరోనా సోకిన తొలి వ్యక్తికి రీఇన్ఫెక్షన్ వెల్లడించిన కేరళ కేరళ వైద్య నిపుణులు దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసి ఈ ఏడాది దాడుతున్న వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది ఇదే సమయంలో కొందరికి వైరస్ మళ్లీ సోకుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి దేశంలో కరోనా వైరస్ బారిన పడిన తొలి వ్యక్తికి మళ్ళీ వైరస్ సోకింది భారత్లో కోవిడ్ నైన్టీన్ సోకిన తొలి వ్యక్తిగా ఎక్కిన కేరళ మహిళ తాజాగా మరోసారి వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు దేశంలో కరోనా వైరస్ సోకిన తొలి వ్యక్తిగా గుర్తింపుపోయిన మహిళ తాజాగా రియాక్పెక్షన్ బారిన పడింది యాంటీజెన్ పరీక్షలో నెగిటివ్ ఉన్న వచ్చినప్పటికీ ఆర్టీపీసీఆర్లో మాత్రం పాజిటివ్గా నిర్ధారణ అయింది ప్రస్తుతం ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవు అని కేరళలోని త్రిశూల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కేజే కేజేరినియా వెల్లడించారు ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వె ఇక్కడ వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆమె నమూనాలు పరీక్షించగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రస్తుతం వారి ఇంటిలోనే ఉన్నారని అధికారులైతే పేర్కొన్నారు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ అనతే కాలంలోనే యావత్ ప్రపంచాన్ని విస్తరించిన విషయం అందరికీ తెలిసిందే భారత్లో మాత్రం జనవరి ముప్పై రెండు వేల ఇరవై తొలి కేసు నమోదైంది వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన మెడికల్ విద్యార్థిని సెమిస్టర్ సెలవులో భాగంగా భారత్కు వచ్చింది అనంతరం స్వస్థలోకి అస్వస్థకు గురి కావడంతో అధికారులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు పరీక్షలో కోవిడ్ నైన్టీన్ పాజిటివ్గా నిర్ధారణ అయింది మూడు వారాల పాటు మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత రెండుసార్లు పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది దీంతో ఆమె పూర్తిగా కోలుకున్నట్లు భావించిన అధికారులు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఆసుపత్రి ఆసుపత్రిని డిశ్చార్జ్ అయితే చేశారు తాజాగా ఆ మహిళకే మరోసారి వైరస్ అయితే వచ్చింది సో చూశారు కదా ఇక్కడ ఎవరికైతే దేశంలో మొదటగా వైరస్ అయితే సోకిందో ఆ వ్యక్తికి ఆ మహిళకే మళ్ళీ ఇక్కడ వైరస్ అయితే రావడం అయితే జరిగింది వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కూడా సో ఇది పరిస్థితి అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోని కంపల్సరీ లైక్ చేయండి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది